తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం తోటపేట శివారు కన్నడ తోటలో సుమారు 90 టన్నుల పిడిఎస్ బియ్యంను విజిలెన్స్ ఎస్పీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో అధికారుల బృందం తనిఖీలు చేసి సీజ్ చేశారు. రేషన్ షాప్ నుండి పిడిఎస్ బియ్యం గోని సంచులు మార్చకుండా నేరుగా ట్రేడర్స్ కి వచ్చి పెద్ద మొత్తంలో పట్టుబడడం ఇదే మొదటిసారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెబుతున్నారు. సీజ్ చేసిన బియ్యం విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. పట్టుబడ్డ పిడిఎస్ బియ్యాన్ని సీజ్ చేసి ద్రాక్షారామ మార్కెట్ యార్డ్ లో ఉన్న సివిల్ సప్లై గోడౌన్ కు తరలిస్తున్నట్లు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. నేను యు రవిప్రకాష్, ఎస్పీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఈస్ట్ గోదావరి జిల్లా. నా హెడ్ క్వార్టర్ రాజమండ్రి అండి. ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తాలూకా టీమ్స్ అందరం కూడాను ద్రాక్షారామం మండలంలో ఈ కన్నడ తోట దగ్గరికి వచ్చి శ్రీ సాయి మణికంఠ ట్రేడర్స్ అనే గొడవన్లో తనిఖీలు జరపడం జరిగిందండి. ఈ తనిఖీల్లో మాకు పౌర సరఫరాలకి సంబంధించి ఈ చౌక దుకాణాల తాలూకా బియ్యం అనేది చాలా ఎక్కువ మొత్తంలో జరిగి దొరికిందండి. వాటన్నిటిని కూడా మేము కౌంట్ చేసి వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ బియ్యాన్ని తగు చర్య నిమిత్తం పౌర సరఫరాల శాఖకి అప్పగించడం జరుగుతుందండి. ఈ కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను అదంతా కూడా విచారణలో తేలుతుందండి. అది కేసు నమోదు చేస్తాం. కేసు నమోదు చేసి దర్యాప్తులో తెలుస్తాం. మా పవర్ సరఫరాల డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం.